వ్యక్తిగతంగా పరిచయం లేని వాళ్లతో ఆన్లైన్ స్నేహాలు వద్దు అపరిచితుల ఫ్రెండ్ రిక్వెస్టులు అంగీకరించవద్దు స్వీయ జాగ్రత్తలే శ్రీరామరక్ష అంటున్న నిపుణులు పోలీసులు వాట్సాప్ పరిచయాలు ఫేస్బుక్ స్నేహాలే లోకంగా బతుకుతున్న నేటి యువతరం వాటి మాటున జరుగుతున్న అకృత్యాలకు బలవుతోంది అబద్దానికి అందమైన రంగులద్దీ హత్తుకునేలా తీర్చిదిద్ది డిజిటల్ తెరపైకి వదులుతున్న మేకవన్య పులుల అసలు రంగు తెలుసుకునేలోపే జరగాల్సిన నష్టం జరిగిపోతోంది రాష్ట్రంలో గతేడాది నమోదైన తొంభై రెండు ఆన్లైన్ లైంగిక వేధింపులు నూట ఇరవై బ్లాక్ మెయిలింగ్ కేసులే ఇందుకు నిదర్శనం వీటిలో చాలా కేసుల్లో నిందితులు అపరిచితులే ఆన్లైన్లో నేరగాళ్ల వేట నిత్యం కొనసాగుతూనే ఉంటుంది ఏ మాత్రం ఆదమర్చినా నష్టం అనూహ్యంగా ఉంటుంది ఉదాహరణకు బంజారా హిల్స్కు చెందిన ఓ వ్యాపారి తన ఇంటి కోసం ఖరీదైన ఫర్నిచర్ను విదేశాల నుంచి దిగుమతి చేసుకొని ఆ చిత్రాలను తన ఫేస్బుక్లో పెట్టుకున్నాడు కొద్ది రోజుల తర్వాత ఆ వ్యాపారి కుటుంబంతో కలిసి యూరప్ వెళ్ళినట్లు చెబుతూ ఆ ఫోటోలు కూడా ఫేస్బుక్లో పెట్టాడు అతని ఫేస్బుక్ ఖాతాను చాలా కాలం నుంచి గమనిస్తున్న ఓ నేరగాడు మర్నాడు పెద్ద లారీ తీసుకొచ్చి సామానంతా లోడ్ చేసుకుని వెళ్లాడు ఇంటికి చుట్టుపక్కల ఎవరూ లేకపోవడంతో వ్యాపారి తిరిగి వచ్చే వరకు ఈ విషయం ఎవరికీ తెలియలేదు ఇలాంటి చిత్ర విచిత్ర మోసాలు లెక్కలేనని జరుగుతున్నాయి అందుకే సామాజిక మాధ్యమాలకు సంబంధించిన తమ ఖాతాలను ఎవరు ఫాలో అవుతున్నారో తెలిసి ఉండడం కూడా ముఖ్యమే రాష్ట్రంలో గతేడాది పదిహేను వేల రెండు వందల పదిహేడు సైబర్ నేరాలు నమోదవగా వాటిలో పన్నెండు వేల రెండు వందల డెబ్బై రెండు ఆర్థికపరమైనవి మిగతా వాటిలో చాలా వరకు ఇలా అపరిచితుల చేతుల్లో మోసాలకు సంబంధించినవే అంటే సామాజిక మాధ్యమాల్లో అందమైన ఫోటోలు ఆకట్టుకునే వివరాలు పెట్టి మాయమాటలతో మోసం చేస్తున్నారు తెలిసి తెలియని వయసులో వాటిని నమ్మి కొందరు నిలువునా మునిగిపోతున్నారు ఇలాంటి వారి బారిన పడకుండా ఉండేలా పోలీసులు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నప్పటికీ మోసాలకు అడ్డు లేదు ప్రపంచమంతా ఇప్పుడు ఫోన్లోనే ఇమిడిపోవడంతో మోసం చేసేవారి పని సులువవుతోంది హైదరాబాద్కు చెందిన పదో తరగతి చదువుతున్న ఓ బాలిక ఇన్స్టాగ్రామ్ లో పరిచయమైన స్నేహితుడిని కలిసేందుకు ముంబై వెళ్లింది తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు హైదరాబాద్ పోలీసులు సత్వర్మే స్పందించి ఆమె ఉన్న చోటును గుర్తించి వెనక్కి తీసుకొచ్చారు తర్వాత జరిగిన విచారణలో ఆమెతో స్నేహం చేసింది ముంబై రెడ్ లైట్ ప్రాంతానికి చెందిన దళారి అని తేలింది నారాయణగూడకు చెందిన ఓ యువతి ఇన్స్టాగ్రామ్లో పరిచయమైన ప్రియుడు అడిగిన డబ్బు ఏర్పాటు చేసేందుకు మరో అపరిచిత వ్యక్తితో శృంగారానికి అంగీకరించింది ఆ తతంగాన్ని మరో వ్యక్తి వీడియో తీసి బెదిరించాడు హయత్నగర్ ప్రాంతానికి చెందిన ఓ యువకుడికి కొంతకాలం క్రితం ఆన్లైన్లో ఓ యువతి పేరుతో యువకుడు పరిచయమయ్యాడు ఇద్దరి మధ్య అశ్లీల సంభాషణలు కొనసాగాయి స్వలింగ సంపర్కుడైన ఆ యువకుడు తనతో శృంగారానికి ఒప్పుకోకపోతే ఆ సంభాషణలు సామాజిక మాధ్యమాల్లో పెడతానని హెచ్చరించాడు దీంతో భయపడిన బాధితుడు బెదిరింపులకు దిగిన యువకుడిని హత్య చేశాడు వ్యక్తిగతంగా పరిచయం లేని వాళ్లతో ఆన్లైన్ స్నేహాలు చేయొద్దు ముఖ్యంగా అమ్మాయిలు ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలి తాము పెట్టిన పోస్టులకు తరచూ ఎవరైనా లైకులు పెడుతుంటే అనుమానించాలి అపరిచితుల ఫ్రెండ్ రిక్వెస్టులు అంగీకరించవద్దు ఎవరెన్ని విధాలుగా అడిగినా వ్యక్తిగత వివరాలు షేర్ చేసుకోవద్దు చాలామంది బుట్టలో వేసుకునేందుకు భావోద్వేగాలు రెచ్చగొడతారు నన్ను నమ్మవా అంటూ కవ్విస్తారు అవసరమైతే బ్లేడ్తో చేతులు కోసుకుంటామని బెదిరిస్తుంటారు ఇంతగా ప్రయత్నిస్తున్నారంటే వారిది దురుద్దేశమే అయి ఉంటుందన్న విషయం గ్రహించాలి తల్లిదండ్రులు ఎప్పుడు అప్రమత్తంగా ఉండి పిల్లలు ఎవరితో స్నేహం చేస్తున్నారో తెలుసుకుంటూ ఉండాలి ఆన్లైన్ మోసాల గురించి వివరిస్తుండాలి ఏమాత్రం అనుమానం ఉన్నా పోలీసులను సంప్రదించాలి